Kadapa తల్లి లూర్దు మాతగా మన ఊర్లో కూడా వెలిశారు. ఆ అమ్మ తిరునాళ్ళను సంవత్సరాల తరబడి మనం మన యొక్క ఊరి తిరునాళ్ళుగా విచారణ తిరునాళ్ళుగా మేత్రాసన కేంద్రమైనటువంటి మరియాపురంలో మనం జరుపుకుంటూ ఉన్నాం. నవదినాలు ఆమె యొక్క ఆశీస్సుల కోసం తపించాం, ప్రార్థించాం, త్యాగృత్యాలు చేశాం, దాన ధర్మాలు ఇచ్చాం, కానుకలు ఇచ్చాం. ఆ అమ్మ యొక్క మహోత్సవాన్ని జరుపుకునేదానికి మరోసారి మనందరం కూడా అమ్మ ప్రాంగణంలో గుమికూడాం, అమ్మ ఒడిలో కూర్చున్నాం. అమ్మ మనలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంది. ఈరోజు పరిశుద్ధ పాప గారు
వ్యాధిగ్రస్తుల కోసం కూడా మరే తల్లి లూర్దు మాత పండుగ రోజున ప్రపంచంలో ఉన్న వ్యాధిగ్రస్తుల అందరి కోసం మరే తల్లిని లూర్దు మాతను ప్రార్థించండి అని చెప్పి ఆనతిచ్చి ఉన్నారు. కాబట్టి వ్యాధిగ్రస్తుల అందరి కోసం, మరి ముఖ్యంగా అవసాన దశలో ఉన్నవాళ్ళు, కఠినమైన వ్యాధులతో, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్ళ అందరి కోసం తండ్రి గారి బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. మన మధ్యకు, మనము మన కోసం, మన తిరునాళ మహోత్సవ దేవబలి పూజను సమర్పించడానికి మహాఘనత వహించిన శ్రీ 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 గాలేల ప్రసాద్ తండ్రి గారు, మన పీఠాధిపతులు మన మధ్య నుంటున్నారు. వారిని మీ అందరి తరఫున హృదయపూర్వకముగా ఈ యొక్క పూజా బలిని మన కోసం, మన ఉద్దేశాల కోసం సమర్పించమని అర్థిస్తూ ఉన్నాం. వచ్చినటువంటి గురువులందరూ మన మీద, మన పండుగ మీద వారికి ఉన్నటువంటి మక్కు వలన వారందరూ వచ్చారు. గురువుల్ని, మఠవాసుల్ని, భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క బలి పూజ మనందరి యొక్క శ్రేయస్సు కోసం సమర్పించమని మరోసారి పీఠాధిపతులను సవినయంగా మనవి చేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, లూర్దు మాత భక్తులారా, దేవునికి అత్యంత ప్రీతి పాత్రురాలు పరిశుద్ధ కన్య మరియా. ఆమె అద్భుత రీతిగా లూర్దు మాతగా లూర్దు నగరంలో పునీత బెర్నదెత్తుకు దర్శనమిచ్చింది. తన కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తముల ద్వారా మానవ జాతికి రక్షణను ప్రసాదించినటువంటి ఆ పరమ తండ్రి ఇహలోకంలో తన కుమారునికి తల్లిగా పరిశుద్ధ మరియ మాతను ఎన్నుకోవడం జరిగింది. ఆమె నిష్కళంక మాతగా, అమలోద్భవి మాత అని తానే బెర్నదెత్తు పదే పదే అడుగుతున్నప్పుడు సమాధానమిచ్చింది. ఆ తల్లి ప్రార్థన ద్వారా దేవుని యొక్క దీవెనలు, అద్భుతాలు బహు గొప్పగా జరుగుతూ వస్తున్నాయి. లూర్దు నగరంలోనే కాకుండా ప్రపంచమంతటా మరే తల్లి ప్రార్థనలు ద్వారా గొప్ప దీవెనలు, అద్భుతాలు ప్రజలు చవి చూస్తూ ఉన్నారు. నేటికి కూడా మన కడప మేత్రాశ్రమంలో ప్రధాన దేవాలయమైనటువంటి ఈ విచారణ మర్యాపురం నామంలో వెలుస్తూ లూర్దు మాతకు ప్రత్యేక విధంగా అంకితమైనటువంటిది. ఆమె ప్రార్థన సహాయాన్ని కోరుతూ గొప్ప దీవెనలు మనపై అందించాలని ప్రార్థిద్దాం. ఈ పరమ పవిత్రమైనటువంటి పూజబల్లో పాల్గొనబోయే యోగ్యులము కావటానికి మన పాపంలో ఒప్పుకొని ఆయనకు క్షమాపణను మనసారా కోరుకుందాము.
నా హృదయ వేదన వినుమో స్వామి, పాపమనే భూమిలో చిక్కి శల్యమైనాను, పాపమనే భూమిలో చిక్కి శల్యమైనాను, హృదయ వేదన వినుమో స్వామి, నా హృదయ వేదన వినుమో స్వామి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపలను మన్నించి మనల్ని నిత్య జీవనకు చేర్చును గాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ఇలా
ఆయన మా క్రీస్తువా. బలహీనపు గడియలలో నీ నిత్య సహాయమును అందించమని ప్రార్థించుచున్నాము. నిష్కళంక మరియమాతను స్మరించుకొనుచున్న మేము ఆ తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయముతో మా దోషములను బలహీనతను అధిగమింపగలుగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును. మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆది కాండము 3వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 9వ వచనం నుండి 24వ వచనం వరకు. కానీ దేవుడైన యావే నరుని బయటకు పిలిచి, ఓయి నీవెక్కడ నుంటివి అని ప్రశ్నించెను. అంతట మానవుడు, తోటలో మీ అడుగుల చప్పుడు వింటిని, నేను దిశములతో ఉంటిని కావున భయపడి దాగుకుంటుని అని అనెను. నీవు మొండిమలతో ఉంటివని నీకెవరు చెప్పిరి? నేను తినవలదని చెప్పిన పండును నీవు తింటివా అని దేవుడు ప్రశ్నించెను. నీవు నాకు తోడు చేసిన స్త్రీ తినుమని నాకు ఆ పండును ఇచ్చెను, నేను దానిని తింటిని అని నరుడు చెప్పెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, పాము ఆ పండును తినుమని మోసపుచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే పాముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి కనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీ ఒక్కదానవే శాపమునకు గురి ఎగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకును స్త్రీకిని, నీ సంతతికిని స్త్రీ సంతతికిని
తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చిదుగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరతువు. ఆయన స్త్రీతో ఇట్లనెను, నీవు గర్భము ధరించినప్పుడు నీ బాధలు అధికము చేయుదును, నీ ప్రసవ వేదనను ఎక్కువ చేయుదును. అయినను నీ భర్తయడ నీకు కోరిక కలుగును, అతడు నీ మీద పెత్తనము చేయును. ఆయన నరునితో ఇట్లనెను, నీవు నీ భార్య మాట విని తినవలదు అన పండును తింటివి. నీవు చేసిన ఈ పని వలన భూమి శాపము పాలైనది. నీవు బ్రతికినన్నాళ్ళు కష్టపడి కండలు కరిగించి భూమి నిండు నీకు కావలసిన పంట పండింతువు. ఈ నేల నీకై ముండ్లతుప్పలను గచ్చ పొదలను మొలపించును. నీవు పిచ్చి మొక్కలతో పొట్ట నింపుకొందువు. పుట్టిన మట్టిలో కలసిపోవు వరకు నీవు నొసటి చెమటోడ్చి పొట్టకూడు సంపాదించుకొందువు. నీవు మట్టి నుండి పుట్టిదివిగాన చివరకు మట్టిలోనే కలసిపోవుదువు. జీవులకందరకు తల్లి కావున నరుడు తన భార్యకు ఏవా అను పేరు పెట్టెను. అంతట దేవుడైన యావే జంతు చర్మములతో గుడ్డలు చేసి ఆదామునకు ఏవకు తొడిగెను. అప్పుడు దేవుడైన యావే, మానవుడు కూడా మంచి చెడ్డలు గుర్తించి నా సాటివాడు అయ్యెను, అతడిక ప్రాణమిచ్చు చెట్టు పండ్లను కోసుకొని తిని శాశ్వతంగా బ్రతుకునేమో అని అనుకొనెను. కావున ఆయన ఏదేను తోట నుండి నరుని వెళ్ళగొట్టెను. అతడు పుట్టిన నేలను సాగు చేయుటకు అతనినే పంపివేశెను. ఈ విధంగా దేవుడు తోట నుండి మానవుని తరిమివేశెను. ఆయన ఏదేను తోటకు తూర్పున దేవదూతలను గుండ్రముగా తిరుగుచూ నిప్పులు చుమ్ము కత్తిని నిలిపెను. ప్రాణమిచ్చు చెట్టు దరిదాపులకు ఎవ్వరినీ రానీయకుండుటకే దేవుడు ఇట్లు చేసెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దర్శన గ్రంథము 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1-6 వరకు. అంతటా దివ్యందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరస్సుపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివ్యందు
మరి యొక్క సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను, దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను, అది తన తోకతో ఆకాశమునందలి తారకలను 3వ భాగమును చుట్టి చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగానే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుపదండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనం వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 260 దినముల పాటు పోషింపబడెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. క్రీస్తు సువిశేషములో నీ భాగము ఒకటవ అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనము వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించు చున్నది. ఏలయనా ఆయన తన దాసిరాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలచెదరు, ఇక నుండి తరతరముల వారు
నన్ను ధన్యురాలని పిలచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది, ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనను విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనము నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను పొట్టి చేతులతో పంపివేసెను. ధనవంతులను ఒట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. తన సేవకుడకు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు వారికి స్తుతి కలుగునుగాక. క్రీస్తునియందు మిక్కిలి ప్రియులైన సహోదరి సహోదరులారా, లూర్దు మాత మహోత్సవాన్ని కొనియాడుకున్నటువంటి భక్తులందరికీ దేవుడు ఆయురారోగ్యములను ప్రసాదించాలని, ఆయన యొక్క మహత్వం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని నా ప్రార్థన. లూకా శుభవార్త 1:49 వ్రాయబడినట్లు, సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను అని పరిశుద్ధ కన్య మరియ ఘనంగా గొప్పగా దేవుణ్ణి స్తుతించింది. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసం ఆధ్యాత్మిక చింతన లేకుండా దైవ చిత్తాన్ని కనుగొనడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కానీ అసంభవం అనే సత్యాన్ని పరిశుద్ధ కన్య మరియ మనకు తెలియచేస్తూ ఉన్నది. ఈనాడు మనం విన్నటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. ఆదికాండం 3:9-24 మనం ఈనాడు మొదటి పఠనంలో విన్నాం. అందులో 15 దేవుని యొక్క వాక్యం ఈ విధంగా తెలియచేస్తుంది. నీకును స్త్రీకిని నీ సంతతికిని ఆమె సంతతికిని తీరని వైరము కలుగును, ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు. ఆనాడు దేవుడు ఆదాము ఏవములను సృజించి ఏదేను వనంలో తనతో పాటు జీవించటానికి సంతోషాన్ని ఆనందాన్ని
తన జీవితంలో పాలు పంచుకోవటానికి సృష్టించాడు. ఆ దేవుడే తాను చెప్పిన ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నట్లయితే ఆ నిత్య జీవితాన్ని ఎల్లప్పుడూ పొందుతూ ఉంటారని కూడా తెలియజేశాడు. అయితే ఆ దేవుని ఆజ్ఞను మితిని మీరి పోవటం వల్ల స్వార్థం అనేటువంటి ఆ గర్వముచే ఆదాము ఏవమ్మలు దేవుని ఆజ్ఞను మితిమీరి పోవటం, తద్వారా పాపాన్ని కట్టుకున్నారు. ఆ ఆది పాపం వలన మరణం వారికి మాత్రమే కాకుండా మానవ సంతతికి అంతా కూడా వచ్చింది. తిరిగి మానవుని పాపము నుండి మరణము నుండి విముక్తి చేయటానికి దేవుడు రక్షణ ప్రణాళికను ఏర్పరిచాడు. తాను ప్రేమించిన మానవుని తిరిగి రక్షించటానికి తన సొంత కుమారుడైన యేసు ప్రభును లోకరక్షకునిగా ఇహలోకంలో పంపించటానికి నిశ్చయించుకున్నాడు. అందుకు నిష్కళంక మాత అయిన పరిశుద్ధ కన్య మరియను నూతన ఏవమ్మగా సృజించాడు. ఆమె యొక్క అవిధేయత, ఆమె యొక్క విధేయత వలన అవిధేయతతో పొందిన మరణాన్ని పాపమును జయించి మృత్యుంజయని మనకు దయచేసింది ఆ విధేయురాలు నూతన ఏవమ్మ పరిశుద్ధ కన్య మరియా. ఆ పరిశుద్ధ కన్య మరియ ద్వారా జన్మించిన బాలయేసు జన్మదినాన్ని మనం ఘనంగా క్రిస్మస్ పండుగ నాడు కొనియాడాం. తిరిగి ఈనాడు లూర్దు మాతగా లూర్దు నగరములో పునీత బెర్నదెత్తు అనే పాపకు ఆ తల్లి అద్భుత రీతిగా దర్శనమిచ్చింది. దర్శనమిచ్చినప్పుడల్లా పునీత బెర్నదెత్తమ్మ, ఎవరమ్మా నీవు, ఎవరమ్మా నీవు అని పదే పదే ప్రశ్నించినప్పుడు ఆ మహాతల్లి చిరునవ్వుతోనే సమాధానమిస్తూ వచ్చింది. అయితే చివరిసారి దర్శనమిచ్చినప్పుడు మరోసారి బెర్నదెత్తు ఎవరమ్మా నీవు అని ప్రశ్నించినప్పుడు ఇదిగో నేను అమలోద్భవి మాతను, నిష్కళంక మాతను అని తెలియపరిచింది. రెండవదిగా ఇదిగో హృదయ పరివర్తనం కోసం నేను తప్పిస్తూ ఉన్నాను, పాపం చేసినటువంటి ప్రతి వ్యక్తి హృదయ పరివర్తనం చెంది నా కుమారుని రక్షణ పొందాలి, అందుకై మీరు ప్రార్థించండి అని ఆ తల్లి పునీత బెర్నదెత్తమ్మకు తెలియచేసింది. హృదయ పరివర్తన ప్రతి పాపి పొందాలి. అలా పునీత బెర్నదెత్తమ్మ తాను జపమాలను ప్రార్థిస్తూ తన మాటను విశ్వసించిన వారందరికీ కూడా ఆ జపమాల ప్రార్థన యొక్క గొప్ప శక్తిని తెలియపరిచింది. తద్వారా కతోలిక క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఆ తల్లి యొక్క ప్రార్థనా శక్తిని కనుగొన్నారు. దేవుని యొక్క దీవెనలు, గొప్ప అద్భుతాలు చూశారు. అలాగే ఒకసారి ఆ నగరంలోనే ఒక గొప్ప వైద్యుడు ఉన్నాడు. ఆ వైద్యునికి ఈ యొక్క అద్భుతాలపై నమ్మకం లేదు. ఆ సుప్రసిద్ధ వైద్యుడు, ఆయన పేరు డోజు. బెర్నదెత్తమ్మ చరిత్రను
వ్రాసిన వారంతా ఈ వైద్యుని గురించి తప్పక ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన ఆగ్రహవేష పూరితుడు, ముక్కోపి. ఏదైతేనే అతడు అద్భుతాలను నమ్మేవాడు కాదు. వీటిలో ప్రత్యేకత ఏమీ లేదని అతని వాదన. అయితే ఒకరోజు ఆయన దగ్గరకు వచ్చే రోజులంతా రోగులంతా, ఇదిగో ఆ పరిశుద్ధ కన్య మరియ ద్వారా లూర్దు నగరంలో గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయ్యా అని చెబుతూ వచ్చారు. అక్కడికి వెళ్ళాలని చాలా ఆశగా ఉంది అని పదే పదే అనటం ఆయనకు చాలా కోపం తెప్పించింది. ఆయన ఆ రోజు చాలా మండిపడ్డాడు. అందులో ఆ రోజు పెరియు బూరెట్ అనే రోగిపై ఆగ్రహాన్ని వ్యక్తపరిచాడు. అతడు కొండరాళ్లను పగలగొట్టి పొట్టపోసుకునే ఒక పేద కార్మికుడు. ఆ రాళ్లను కొడుతున్నప్పుడు ఒకటి చెదిరి వచ్చి ఆయన కంటికి తగిలింది. తద్వారా ఆయన చూపు పోయింది, ఆ కంటి చూపు పోయింది. ఈ వైద్యం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఎన్నో పరీక్షించి ఎన్నో మందులు ఇచ్చినా, ఎన్ని మందులు ఇచ్చినా నీ కనుచూపు రాదు అని చెప్పాడు. ఎందుకనగా ఇది అమోరిసిస్ అనే జబ్బు, తద్వారా నీవు దృష్టిని కోల్పోయావు. ఇక నయం కాదు, అసంభవం అని చెప్పాడు. అయితే ఈ రోగి చాలా నమ్మకంతో నాకు ఎలాగైనా తప్పకుండా చూపు వస్తుంది అని విశ్వాసంతో ఆ మరియ తల్లిని మనస్సులోనే ప్రాధేయపడుతూ కన్నీటితో ప్రార్థించాడు. ఆ సమయంలో కోపంతో ఆ వైద్యుడు పెన్సిల్ తీసుకొని ఒక చిన్న కాగితం ముక్కపై ఈ విధంగా రాశాడు. నువ్వు చదవగలిగితే చదువు, ఇది అసంభవం. నీకు అమోలోసిస్ వచ్చింది, ఈ జబ్బు నీకు నయం కాదు అని చెప్తూ ఆయనకు చూపున్నటువంటి కంటిని ఒక చేత్తో కప్పాడు. చూపు లేనటువంటి కంటితో నేను రాసిన ఈ పేపర్లో ఉన్నటువంటి వాక్యాలు చదువు, నువ్వు చదవగలిగితే నిజంగా ఆ మరియ తల్లి అద్భుతం చేసిందని నమ్ముతాను అన్నాడు. ఆ రోగి భక్తితో విశ్వాసంతో ఆ మరియ తల్లిని గుర్తించుకొని తనకు చూపున్నటువంటి చేతిని మూసేశాడు. కనుక చూపు లేని ఆ కన్నీటితోనే, ఆ కన్నుతోనే చదవాలని ప్రయత్నం చేశాడు. అద్భుతం, మహా అద్భుతం ఆ సమయాన జరిగింది. ఆయనకు విశ్వాసం ద్వారా గొప్ప అద్భుతం జరిగింది ఆనాడు. అసంభవం అనుకున్నటువంటిది సాధ్యమైంది. ఆ పరిశుద్ధ తల్లి ప్రార్థన సహాయం చేత ఆ పెన్సిల్తో వ్రాసినటువంటి కాగితాన్ని తన ముందుంచుకొని అతడు చదివాడు. వైద్యునికి మాట రాలేదు, నిశ్చేష్టుడైపోయాడు. ఆనంద బాష్పాలతో ఆ రోగి ప్రార్థనా శక్తిని గుర్తించి గమనించి గంతులేస్తూ తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు.
ప్రేమైన సహోదరి సహోదరులారా, మరే తల్లి భక్తులారా, ఇలాంటి అద్భుతాలు అనేకంగా రకరకాలుగా లూర్దు నగరంలోనే కాకుండా ప్రపంచమంతటా కూడా లూర్దు నామమున వెలిసిన అనేక పుణ్యక్షేత్రాలలో జరిగాయి, నేడు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా ఆ మరియ తల్లి పుణ్య జీవితం, ఆమె యొక్క ప్రేమతత్వం మనకు ఆదర్శం కావాలి. కడప మేత్రాసనంలో మరియాపురం, ఈ మరియాపురం ఆ మరి తల్లి నామమున వెలసిందే. క్రీస్తు శిష్యులు 12 మంది, వారిలో పునీత తోమాసు మన దేశానికి వచ్చారు. అదే మార్గాన్ని అనుసరించి అనేక మంది మత గురువులు, మఠవాసులు, మఠకన్యలు మన దేశానికి వచ్చి క్రీస్తు సువార్తను ఆనాడు చాటారు. మిల్హిల్ సభ గురువులు మన కడప మేత్రాసనంలో బహు గొప్పగా క్రీస్తు సేవను అందించారు, తమ విశ్వాసాన్ని మనకిచ్చారు. మనం దీనిని పదిలపరుచుకోవాలి. ఇది వారసత్వంతో వచ్చింది అని నామమాత్ర క్రైస్తవులుగా కత్తోలికలుగా జీవించకండి. వారసత్వంతో వచ్చిన ఈ కత్తోలిక విశ్వాసాన్ని మనం వ్యక్తిగతంగా విశ్వాసంలో బలపడాలి. మన యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా క్రీస్తు ప్రేమను మన విశ్వాసంలో చవిచూడాలి. మరే తల్లి ప్రార్థనలో ప్రతి కత్తోలిక క్రైస్తవ కుటుంబం జపమాల ప్రార్థన ద్వారా కుటుంబం ఐక్యమత్యంతో ప్రార్థించినప్పుడు మనకు కావలసిన అవసరాలను ఆ తల్లి తీరుస్తుంది. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఆ తల్లి మనతో పాటు కలిసి ప్రార్థిస్తుంది. అందుకే ప్రేమైన సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ పాప గారు, ఫ్రాన్సిస్ పాప గారు మరోసారి ఆనాడు పునీత జాన్ పాల్ పాప గారు తెలియజేసిన విధంగా ఈ 11 ఫిబ్రవరి ప్రపంచమంతటా కూడా వ్యాధిగ్రస్తులకు స్వస్థత కలగాలి, వారికై ప్రార్థించాలని వ్యాధిగ్రస్తుల దినోత్సవంగా ప్రకటించారు. అందుకారణం మనం కూడా పరిశుద్ధ కన్య తల్లిలా లూకా శుభవార్త 1:49 వ్రాయబడినట్లు, ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనదని పొగిడి హెచ్చించాలని. కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి. వికలాంగులు, పుట్టుగుడ్డివారు ఇలాంటి పుణ్యక్షేత్రాలకు వస్తూ ఉంటారు. కొంతమందికి నిజంగా వారి యొక్క విశ్వాసం బట్టి గొప్ప అద్భుతాలు జరుగుతాయి. మరి కొంతమందికి జరగనప్పుడు కూడా వారు తమ గొప్ప విశ్వాసాన్ని ప్రకటిస్తారు. మీరు ఆ లూర్దు నగరానికి వెళ్ళి చూస్తే అక్కడ తెలుస్తుంది, కొంతమంది వికలాంగులను సహోదరి సహోదరులు వీల్ చైర్లో తీసుకొస్తుంటారు. వారేమి రక్త సంబంధీకులు కాదు, విశ్వాస పదములో ఉచిత సేవను అందిస్తున్నటువంటి మంచి కత్తోలిక క్రైస్తవులు. ఇదిగో ఈ వికలాంగురాలకు ఆ మరియ తల్లి ప్రార్థన బలం చేత అద్భుతం జరుగుతుందేమో అని వారికి సేవ చేస్తూ ఉంటారు. కొంతమంది 10 రోజులు, కొంతమంది 4 రోజులు అలా వ్యాధిగ్రస్తులను తీసుకువచ్చి ఆ మరి తల్లి గ్రోటో దగ్గరికి తీసుకువచ్చి ఆ జపమాల ప్రార్థనలో పాల్గొంటారు. క్యాండిల్ లైట్ సాయంకాల సమయంలో క్రొవ్వొత్తులు వెలిగించి జపమాలను ధ్యానిస్తారు. అనేక భాషల్లో వారు ప్రార్థిస్తారు. ఆ అనుభూతి బహు గొప్పది. మాకు అద్భుతం జరగకపోయినా పర్వాలేదు, ఈ విశ్వాసములో ఈ గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి ఆ ప్రభు ఇచ్చాడనే సంతోషంతో తమ హృదయంలో ఆనందాన్ని నింపుకొని అనేక మంది వెళ్తూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, లూర్దు మాత భక్తులారా, నేటికి
ఈనాడు ఈ దివ్య బలి పూజలో అనేక కృతజ్ఞతాంజలులు సమర్పిస్తూ కుటుంబాలు ప్రార్థిస్తూ ఉన్నాయి. ఇంకా పిల్లలు లేనటువంటి వారు ఆ దైవ వరంకై ప్రార్థిస్తూ ఉన్నారు, మనల్ని అర్థిస్తూ ఉన్నారు. ఆ తల్లి ప్రార్థనతో జోడించి దేవునికి ప్రీతికరమైనటువంటి ఈ దివ్య బలి పూజను కలిసి పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలు, విశ్వాసులు, దైవ ప్రజలు, క్రైస్తవేతరులు ఎవరైతే ఆ తల్లిని అర్థిస్తూ కన్నీటితో ప్రార్థిస్తున్నారో వారి మొరను ఆలకించమని మనము వారికై ప్రార్థిద్దాము. తప్పకుండా వారికి ప్రార్థించినప్పుడు, వారికై ప్రార్థించినప్పుడు మన ప్రార్థనలు కూడా ఆ తల్లి గుర్తించుకొని తన కుమారుని అర్థిస్తుంది. ప్రార్థించి తగిన దీవెనలు మనం పొందుదాం. ఆమేన్. అందరం లేచి మన యొక్క విశ్వాసాన్ని మనం ప్రకటిద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని ఏకైక సుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమనుండి పుట్టెను. కొనసలాతని అధికారంలోనే పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడో నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చున్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయకొచ్చును. పవిత్రాత్మను స్మరించుచున్నాము. పరిశుద్ధ కదలేక సభను పునీత సంబంధ ప్రయోజనం స్మరించుచున్నాము. పాపముల మణిపుని స్మరించుచున్నాము. శరీర యొక్క ఉత్థానమును స్మరించుచున్నాము. నిత్య జీవముని స్మరించుచున్నాము. ఆమేన్. మిక్కిలి ప్రేరణ సహోదరి సహోదరారా, మన యొక్క తల్లి శ్రీసభ అవసరములకై, ప్రపంచంలో శాంతి సమాధానములకై భక్తితో విశ్వాసంతో వచ్చిన లూర్దుమాత భక్తులకు కావలసినటువంటి అవసరాలను గుర్తించుకొని ఆ తండ్రి దేవునికి వినయముతో విన్నవించుకుందాం. కుడి చేయి పైకెత్తి దయచేసి ప్రార్థన చేయండి. పరలోక ద్వారములు ఈరోజు యేసయ్య నీ కోసం తెరుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుల బాధలు, బాధల నుండి విముక్తి కావాలనుకుంటున్నావా ప్రేమైన సహోదరి సహోదరుడా? సంతానం కావాలనుకుంటున్నారా? నీకున్నటువంటి వ్యాధి నుండి, భయం నుండి, బాధ నుండి విముక్తి విడుదల కావాలనుకుంటున్నావా? ప్రార్థన చేయండి. ఈరోజు పరిశుద్ధ పాపు గారు వ్యాధిగ్రస్తులందరినీ ప్రత్యేకంగా ఆయన జ్ఞాపకపరుచుకుంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాడు. మీరు ప్రార్థిస్తున్నప్పుడు వ్యాధిగ్రస్తునిలో ఉన్నటువంటి మృత తుల్యమైన అవయవములన్నీ కూడా జీవమును పొందుకునుగాక. ఆమేన్. చేతులు పైకెత్తి గుడి చేయి పైకెత్తాలి. శిలాసులు, పౌలు శిలాసులు ప్రార్థించగా చెరసాల పునాదులు కంపించను. 16వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 25-26 వాళ్ళు ఇద్దరు ప్రార్థించగా చెరసాల పునాదులు కంపించాయట. ప్రార్థన చేయండి. పెద్ద కళ్ళు మూసుకుని అందరు కూడా దయచేసి కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరిస్తే మీకు ఈ లోకం కనిపిస్తుంది. కళ్ళు తెరవద్దు దయచేసి. అందరు కూడా ప్రార్థన చేయండి. చాలా మంది ఉత్త చేతుల దగ్గరికి వస్తున్నారు, ఉత్త చేతులు వెళ్ళిపోతున్నారు. ఎంత బాధాకరమండి. ప్రార్థన చేయండి. ఎందుకు మనం మరీ తల్లి ద్వారా దేవుణ్ణి వేడుకోవాలి? దేవుని డైరెక్ట్గా ప్రార్థన చేయొచ్చు కదా. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, లూకాసు వార్త 1:25, సర్వోన్నతుని శక్తి ఆమెను ఆవరించను. సర్వోన్నతుని శక్తి ఆమెలో ఉంది కనుక ఆ తల్లి ద్వారా యేసయ్యను ప్రార్థిస్తున్నా. ప్రార్థన చేయండి. చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. నాకు తెలుసు మీరు చాలామంది మీకున్నటువంటి వ్యాధిని బట్టి కన్నీరు కరుస్తున్నారు, మీకున్నటువంటి బాధను బట్టి కన్నీరు కరుస్తున్నారు. ఎంతమంది ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఉండే దేవుని కృపను పొందుకొని వెళ్ళాలని ఆశపడుతున్నారు. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. నీ జీవితం ఇంతేనా? ఎన్నిసార్లు నీకోసము దేవుడు ఇలాంటి పండగల్ని దయచేసి ఎన్నిసార్లు నీకు అవకాశం ఇవ్వాలి?
అనేక మంది ప్రార్థన చేసుకునేటువంటి వారిగా చనిపోతున్నారు, చచ్చిపోతున్నారు. అలాంటి దుస్థితి నీకు కావాలా? వద్దు. ప్రార్థన చేయి, దయచేసి ప్రార్థన చేయి. దేవుని కార్యములు కంటికి కనపడవు, హృదయానికి అంతు చిక్కవు. ప్రార్థన చేయి. యేసు కార్యములు ఎంతో గొప్పవి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ తలంపులు లెక్కలేనివి. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ తలంపులు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి హృదయానికి అంతు చిక్కవు. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ తల్లి చప్పలు కొడుతున్నావు లేని చప్పలు కొడుతూ. యేసు నీ కార్యములు ఎంతో గొప్పవి తండ్రి, నీ తల పోలు లెక్కలేనివి. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. అవి కంటికి ఈ సమయంలో గురువులు మీకోసం ప్రార్థన చేస్తున్నారు. యోహాను సువార్త 11:40 నీ విశ్వసిస్తే దేవుని మహిమను చూస్తావు. హల్లెలూయా. అమే. చేతుల పైకి ఎత్తి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. మాతో ప్రార్థన లేఖి వచ్చిన ప్రతి బిడ్డ, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, అయ్యా, మీ సన్నిధిలో నిల్చని ప్రార్థన చేయటకు మేము ఏ పాటి వారము తండ్రి. అవును తండ్రి, స్తోత్రం. అయ్యా, తల్లి మరియను బట్టి, ఆమె ప్రార్థన బట్టి నాయన, ఆమె మా కోసం చేస్తున్నటువంటి వేడుకలను బట్టి నా తండ్రి, ఈరోజు మా అందరినీ సజీవ లెక్కలు మీ సన్నిధిలో ఉంచున్నారు, మీకు స్తోత్రం. అయ్యా, ఈరోజు ఈ దినాన్ని, ఈ పండగను ఆయన చూడటువంటి బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు నాయన. అయినను ప్రభు అని మహాకృపను బట్టి మీ సన్నిధికి నన్ను పిలుచుకుని ఉన్నాము, మీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఇక్కడున్న ప్రతి బిడ్డను మేము జ్ఞాపకపరచుకుంటున్నాము నాయన. ప్రభు, నీ సన్నిధిలో ఉంటున్న ప్రతి బిడ్డను సమయంలో జ్ఞాపకపరచుకుంటున్నాము.
అభిషేకము దగ్గరున్న ప్రతి బిడ్డ మీరు నింపండి నాయన. ఏ బిడ్డ ఏ ఉద్దేశం ఇక్కడికి వచ్చినారు నాయన, ఆ ఉద్దేశాన్ని మన్నించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా తల్లి మరియా. ప్రార్థన సహాయం సంపూర్ణంగా పొందుకున్నటువంటి బిడ్డలుగా ఇక్కడ వీళ్ళు వెళ్ళునుగాక. మహాపరిశుద్ధుల సమయంలో నాయన మా తిరుసభను జ్ఞాపకం చేసుకుంటున్నావు ప్రభువ. ఈ దినాల్లో నా తండ్రి సువార్త చేయడం అంత సులువు కాదు నాయన. ఎంతో మంది పాస్టర్లను ప్రభువ, సువార్త బోధకులను నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు తండ్రి. ఇదిగో ప్రభువ ఈ సమయంలో నా తండ్రి సువార్తను ప్రకటిస్తున్నాను. మరి బోధకులు ఎంతో మంది ఉంటున్నారు, పరిశుద్ధ పాపు గారు, గురువులు, ఉపదేశం అనేక మంది నాయన. వారందరికీ మీ ఆత్మ అభిషేకాన్ని దయచేయి నాయన. సువార్త కోసం ప్రాణం పెట్టు బిడలుగా వాళ్ళు జీవించాలి నాయన. పరిశుద్ధతతో నింపబడిలాగా ప్రభు అలా నింపబడిన తండ్రి నీ వాక్యాన్ని ప్రకటించాలి నాయన. ఈ కృపను దయచేయండి తండ్రి. మా మేత్రాసనాన్ని జ్ఞాపకపరచుకుంటున్నాము నాయన. మా మేత్రాసన కాపరులుగా ఉన్నటువంటి మా తండ్రి గారిని, మా ప్రసాద్ తండ్రి గారిని నాయన ప్రభు నేత్రాసన భారాన్ని మోస్తున్నటువంటి మా మౌన్ సిగ్నోర్, మరి ఫాదర్ మరియన్న గారిని తండ్రి, ఇంకా ప్రభువా ఈ మేత్రాసనం పనిచేస్తున్న ప్రతి గురువును, ప్రతి అమ్మగారిని ప్రభువ, ప్రతి ఉపదేశం మేము జ్ఞాపకపరచుకుంటున్నాము నాయన ప్రభువ. మరి ముఖ్యంగా తండ్రి ఈ రోజు ప్రభు ఇంత గొప్ప కార్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఫాదర్ సగిలి ప్రకాష్ గారిని తండ్రి, ఫాదర్ అరుణ్ గారిని నాయన, వారికి సహకరిస్తున్నటువంటి పెద్దలందరినీ జ్ఞాపకపరచుకుంటున్నాము నాయన. ఈ స్వార్థ సేవలు మేము దినదిన అభివృద్ధిగా దినదిన అభివృద్ధి పొందుకున్నట్లుగా మీ కృపను మాకు దయచేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం. ఇంకా నా తండ్రి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మా దేశం కోసం ప్రార్థిస్తున్నాం నాయన, మా విచారణల కోసం ప్రార్థిస్తున్నాం నాయన, మా మేత్రాసన ప్రతి కుటుంబం కోసం నాయన ప్రార్థిస్తున్నాం. ఆత్మ అభిషేకం మరి అంచెలంచెలుగా ప్రతి బిడ్డ పొందుకొనుగాక. ఇదిగో తండ్రి సమయంలో నా తండ్రి మరి అప్పుల బాధలతో ఉన్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు తండ్రి, భయముతో ఉన్న బిడ్డలు ఇక్కడ ఉన్నారు నాయన, రకరకాల జబ్బులతో ఉన్నటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు నాయన, ఉద్యోగం కోసము మరి ఎదురు చూసిన బిడ్డలు ఇక్కడ ఉన్నారు నాయన. నా గర్భఫలం పండాలి, నా గర్భం పండాలి, నేను కూడా బిడ్డలు కలిగి ఉండాలని ఆశతో ఉన్నటువంటి బిడ్డలు ఇక్కడ ఉన్నారు నాయన, పెళ్లి కావాలని ఆశతో ఉంటున్న యువతీయులకు ఉంటున్నారు నాయన, రకరకాల ప్రభువ వ్యాధి బాధలతో ఉంటున్నటువంటి బిడ్డలు ఇక్కడ ఉంటున్నారు తండ్రి. ప్రభువ మీ మహాప్రభావం గాయపడిన మీ హస్తము నుండి ఈ బిడ్డలలోకి మరి ప్రవహించుగాక. ప్రతి వ్యాధి గ్రస్తుడు నీ నామమున జీవమును స్వస్థతను పొందుకునుగాక. భయముతో బాధలతో ఉన్న ప్రతి బిడ్డ బాధల నుండి భయము నుండి విముక్తి విడుదల పొందుకునుగాక. సమయాన్ని మాకు స్తోత్రములు తండ్రి. ప్రభు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం, మీరు ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం, మా మేత్రాసనాన్ని మీకు సమర్పిస్తున్నాం, మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం ఈ సమయంలో తండ్రి. ఇంకా ప్రభువ మరి ఈ దీపావళి పూజలో ఇప్పుడందరూ పాల్గొంటుండగా నా తండ్రి విశేషమైనటువంటి మీ కృపా వరములను ప్రభువ, ఆ మరియ తల్లి లూర్దు మాత యొక్క మరి ప్రార్థనా సహాయాన్ని ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ పొద్దుకుని ప్రభు సమాధానంతో సంతోషముతో ఇంటికి వెళ్ళుటకు నా తండ్రి ఈ గొప్ప ధన్యతన ఆశీర్వాదాన్ని ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డకి మీరు దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ దీనత నుండి మా ప్రార్థన మా కోసం కల్వరి కొండ పని సిలువలో కొట్టబడి రక్తము చిందించి ప్రారంభమైనటువంటి యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి.
ద్రాక్షర సమూలకు తరువు మనసు చక్కు చేసి అర్పించుము సర్వము ఈ దివ్య బలిలో సహోదరులారా, నేను మీరును అర్పించి బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరులు ప్రార్థించండి. పవిత్ర స్త్రీ సభ యొక్క ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని తల్లి అయిన మరియమాతను భక్తితో స్మరించుకొనుచున్నాము. మేము అర్పించి ఈ బలి అర్పణము మమ్ము నీ కృపను నీ కృపకు పాత్రలను చేయునుగాక. మమ్ము మేము నీకు నిత్య కానుకగా సమర్పించుకున్నట్లు ఉపకరించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ లూర్దు మాతను శ్రీసభ మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన లూర్దు మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియమ్మాత దైవవాక్కును తన నిష్కళంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభుని మో యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణ కావించెను. ఆమె దైవ ప్రేమ
నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరును నీ వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీసభకు ప్రతీకగా ఉండనట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొంపబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభను శ్రీసభలో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతోషముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతలతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధులు ప్రణాధిపతి సర్వేశ్వర పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏరైనా నీ కుమారుడును
మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావరణ సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచున్నావు. ప్రపంచ మాధ్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు నీ నామకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకుని మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లని. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము యేసువా, మీ మరణమును ప్రకటించెదము. తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేయించేయనని ఎదురు చూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగినటలా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ
ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని ప్రసాదించినట్లు ప్రతి మాలుకొనుచున్నాము. ఈ లోకము యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గల్లెల ప్రసాద పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ ఎందునో దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలు దశల చెదరయున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకునుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప శాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నం మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అనికరుని మమ్ము రక్షింపుడు. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుడు. నీ దయానుగ్రహమైన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుదుము. శాంతిని మీకు అనుగ్రహించినాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపొస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపలను లెక్కింపక నీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండనుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకుందాము. Peace be with you. Peace be with you.
గరుని గరుడి పిల్ల లోక పాపములను పరిహరించే ప్రభువా మాకు దయ చూపుము సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించెడి ప్రభువా మాకు శాంతిని దయచేయుము మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలవడిన వారు ధన్యులు. జీవము పొందండి, త్వరగా రండి,
బ్రతుకు బాటను వెలిగించు
మనందరికీ ఇప్పటికే తెలిసిన రీతిలో మన మేత్రాసన ప్రధాన దేవాలయం కథీడ్రల్ దేవాలయం నిర్మింపబడి 25 సంవత్సరాలు రేపు 19వ తేదీకి పూర్తి చేసుకుంటుంది. ఆ సందర్భంగా తండ్రి గారు తయారు చేసినటువంటి జూబిలీ ప్రార్థనని మేత్రాసనమంతా చెప్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఈ యొక్క పండుగ సందర్భంలో జూబిలీ ప్రార్థనని చేస్తాం. నా ఆలయము ప్రార్థనాలయము. మత్తయి 21:13. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా కడప మేత్రాసనానికి మీరు దయచేసిన కెథీడ్రల్ దేవాలయానికి గాను మీకు ఎనలేని కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుచున్నాము. గత 25 సంవత్సరములుగా ఈ దేవాలయము ద్వారా మాము మీ ఆదరణకు అనుగ్రహానికి పాత్రలను చేసినందుకు ధన్యవాదములు. మీరు మాకు అనుగ్రహించిన ఈ దేవాలయం నిర్మించిన క్రీస్తు శేషులు ఎస్ఏ అరళయ పీఠాధిపతుల ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి. ఈ నిర్మాణానికి సహాయం చేసిన దాతలను, నిర్మాణ నిపుణులను, కార్మికులను ఆశీర్వదించండి. దయా కనికరములకు నిలయమైన సర్వేశ్వర, ఈ దేవాలయము 25 సంవత్సరములు పూర్తి చేసుకొని జూబిలీ వేడుకలకు సిద్ధపడుతున్న ఈ సమయములో మా విన్నపములను ఆలకించండి. నీ గృహమునందు గల ఆసక్తి నన్ను దహించి వేయుచున్నది అన్న కీర్తనాకారుని వాక్యాన్ని మా హృదయములందు ప్రజ్వలింపచేయండి. నీ పరిశుద్ధ ఆలయం నందు గల భక్తిని మాలో అధికము చేయండి. మేము తలపెట్టిన ఈ దేవాలయ జూబిలీ వేడుకలను ఆశీర్వదించండి. మేమందరము ఇందులో భక్తియుతముగా పాల్గొని ఈ వేడుకలకు మా వంతు సహాయాన్ని అందించే మంచి మనస్సును మాకు ప్రసాదించండి. ఉదార స్వభావముతో స్పందించు దాతలను దీవించండి. ఈ వేడుకలలో పాల్గొను మా పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, విశ్వాసులను ఆశీర్వదించండి. ఈ పవిత్రాలయంలో ప్రార్థించు ప్రతి బిడ్డను మీ దీవెనతో నింపండి. ఈ దైవ నివాసము మమ్మ మీ అనుగ్రహానికి, దయకు, కృపావరాలకు పాత్రలను చేయనట్లు అనుగ్రహించమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నాటికిని కావలసిన మానము మాకు నీటికి ఇవ్వండి. మా ఇద్దరుపడిన వారిని మీ మన్నించినట్లు మాకులను మీరు మన్నించండి. దేవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలములకు జయసు ఆశీర్వదింపబడిన వారగునే. పితా, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు సదాకాలం నీకే స్తోత్రం కలుగును గాక. ప్రేమైన సహోదరి సహోదరులారా, మీకందరికీ మన మధ్యన ఎన్నో ఏళ్ల నుంచి వెలసినటువంటి లూర్దుమాత తిరునాళ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది తల్లి విచారణ. ఒక ఉరుటూరు మినహాయిస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి విచారణలు అన్నీ కూడా మరియాపురం విచారణ నుండి ఏర్పడింది. అందుకే ఇటువంటి సమావేశం వివిధ విచారణల నుండి మనందరం కూడా మన కథీడ్రల్ దేవాలయ పాలక పునీతురాలైనటువంటి లూర్దుమాత మహోత్సవానికి ఇంత చక్కగా ఇంత గొప్పగా గుమికూడాం. దేవునికి వందనాలు తెలుపుదాం. ఇది తల్లి విచారణే కాకుండా ఇప్పుడు ఇది కథీడ్రల్ పెద్ద దేవాలయం మేత్రాసనానికి 2 జిల్లాలకు కూడా. కాబట్టి ఈ యొక్క విశిష్టతను మనం శ్లాఘిస్తూ కొనియాడుతూ మన యొక్క ఐక్యతను ఈ విధంగా మనం నిరూపించుకుందాం.
ఈరోజు మన మధ్యకు వచ్చి మన తిరునాళ్ళ దేవబలి పూజను చేసినటువంటి మన పీఠాధిపతుల్ని, మన యొక్క తిరునాళ్ళ కమిటీ సభ్యులు, అధ్యక్షులు పూదోట ఫ్రాన్సిస్, ఉపాధ్యక్షులు పి విజయకుమార్, సెక్రటరీ జ్యోతి రాయప్ప, ట్రెజరర్ ఎండి అల్ఫోన్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు జి బాలయ్య, పి శేఖర్ వచ్చి తండ్రి గారిని సన్మానిస్తారు. చప్పట్లు కొట్టండి. మైసూర్ మహారాజా పేటీని మన కమిటీ సభ్యులు తండ్రి గారికి ధరింపజేస్తున్నారు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంతమంది గురువులు మన మధ్యన మన కథీడ్రల్ విచారణ దేవాలయ ఉత్సవం కాబట్టి గుమికూడారు. వారందరికి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వారందరు రావటంతో మనకెంతో సంతోషం అనుకూరింది. ఇంత సంబరం కూడా కనుల పండుగగా ఉంటూ ఉంది. వచ్చినటువంటి గురువులకు ఒక చిరు కానుకగా లింగాల థామస్ రెడ్డి వారి కుటుంబం ఇస్తుంది. వారిని దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు ఏర్పాట్లన్నీ మనకు చేసినటువంటి మరియాపురం తిరునాళ్ళ కమిటీ సభ్యుల్ని అభినందిస్తూ వారికి వందనాలు తెలియజేస్తూ దేవుడు వారిని, వారి కుటుంబాలను, వారి ఆలోచనలను, తలంపులను, పనులను, ప్రయత్నాలను ఫలింపచేయాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. వారందరికి కూడా ఒకసారి చప్పట్లు కొడతాం. కడప మేస మేత్రాసనం తరఫున పీఠాధిపతులుగా ఈ యొక్క లూర్దు మాత పండుగ శుభాకాంక్షలను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ శుభ సందర్భంలో ఈ యొక్క పండుగ కమిటీ విచారణకర్తలు ఫాదర్ సగిలి ప్రకాష్, వారి యొక్క సహగురువు అరుణ్, మరి మోన్సిగ్నోర్ ఈరి మరియన్న, మరి యొక్క లూర్దు మాత కమిటీ సభ్యులు ఈ పండుగను ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా అభివృద్ధి పదంలో నడుస్తూ ఆ తల్లి ఆశీస్సులతో లూర్దు మాత భక్తులతో కలకల్లాడుతూ ఉన్నది ఈ యొక్క ప్రాంతం అంతా కూడా. దేవుని యొక్క ప్రత్యక్షత ప్రత్యక్షమవుతూ ఉన్నది ఈ యొక్క నవదిన జపాల్లో. ప్రతిదినం పాల్గొంటూ భక్తులకు అన్ని విధాలుగా అన్ని విషయాల్లో చూసుకున్నటువంటి కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. దేవుడు వారికి మెండు ఆయురారోగ్యము దయచేస్తూ ఈ యొక్క విశ్వాస పదములో వారు చేతనిస్తూ తమ యొక్క జ్ఞాన స్నానం దినాన తాము చేపట్టిన విశ్వాసాన్ని 10 మందితో పంచుకునేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఆయనకు వందనాలు తెలియచేస్తూ ఇక కడప మేత్రాసనం ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, విద్యపరంగా, వైద్యపరంగా అభివృద్ధి చెందాలని క్రైస్తవులు, క్రైస్తవేతరులు కూడా మరి తల్లి ఆశీస్సులు మెండుగా పొందాలని ప్రార్థిద్దాం, కాంక్షిద్దాం. రాబోయే రోజుల్లో కథీడ్రల్, సెంట్ మేరీస్ కథీడ్రల్ జూబిలీ, సిల్వర్ జూబిలీ సందర్భంగా మీరు మీ యొక్క ప్రార్థన ద్వారాను, ఆర్థిక సహాయాల ద్వారాను తోడ్పడాలని, ఆ తల్లి దీవెనలు మెండుగా పొందాలని ఆశ, ఆకాంక్ష. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించు మేము, నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్యైన లూర్దు మాత స్మరణమును కొనియాడుచు, ఆ తల్లి అనుసరించిన మార్గములో నడుచుచు, ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని
దేవుని విశిష్ట ఆశీర్వాదములకై మీ శిరములను వంచి ప్రార్థించండి. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో పరిశుద్ధ కన్యైన మరియం మాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచము తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయును గాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ లూర్దు మాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమును సుఖవరములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపైకి దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. Oh,